వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ వల్ ఛానల్. ఈరోజు నేను మీకు మటన్ కర్రీని సింపుల్గా 15 to 20 మినిట్స్లో ఇన్స్టెంట్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఇక. సో మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. సో దీన్ని ఆల్రెడీ 2 to 3 times వాష్ చేసి పెట్టుకున్నాను. సో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, అండ్ కొత్తిమీర 1 tablespoon, పసుపు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చిల్లీ, ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోవాలన్నమాట. సో నేను క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నానండి. సో ధనియాల పొడి 2 tablespoons తీసుకున్నాను. 1/2 cup కొబ్బరి పౌడర్ యూజ్ చేస్తున్నానండి. సో 1.5 tablespoon రెడ్ చిల్లీ పౌడర్. ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండి రెడ్ చిల్లీ పౌడర్. అండ్ గరం మసాలా, మటన్ మసాలా కూడా యూజ్ చేద్దాము. ముందుగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి. సో నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మటన్ ఉడికాక అందులో కొద్దిగా ఆయిల్ ఫామ్ అవుతుంది. సో ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే మటన్ కర్రీ మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది. సో అందుకని. అండ్ నెక్స్ట్ నేను తరిగినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశానండి. దీన్ని కొద్దిగా వేగనివ్వాలి. సో ఇప్పుడు మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయన్నమాట. సో నెక్స్ట్ మనము మటన్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కొద్దిసేపు వేగనిద్దాము. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. కొద్దిసేపు వేయిద్దాం దీన్ని. సో ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు వేయించాలన్నమాట. సో నెక్స్ట్ నేను పసుపు యాడ్ చేశానండి. సో కారం యాడ్ చేస్తున్నానండి. నేనైతే 1.5 tablespoon యూజ్ చేస్తున్నాను. ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 2 tablespoons ధనియాల పొడి, అండ్ సరిపడంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను 1 tablespoon మటన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే 1 tablespoon గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ నేను ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి 1/2 cup. సో ఇది నేను ఇంట్లోనే మిక్సీ పట్టాను ఎండు కొబ్బరి తీసుకొని. కావాలి అంటే మనకి ఇన్స్టెంట్ కొబ్బరి పొడి దొరుకుతుందన్నమాట. సో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అన్ని మసాలాలు వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా వేస్తూ ఉండాలండి మసాలా అంతా ముక్కలు పట్టే వరకు. నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసుకుందాము. సో నేనైతే 1.5 cup వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పులుసు ఎక్కువ కావాలి అనుకుంటున్నాను కాబట్టి. వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మటన్ ముక్కలు లేతగా ఉన్నట్లయితే 3 whistles ఉడికిపోతాయండి. సో నేనైతే 3 whistles పెడుతున్నాను. 3 whistles అయితే వచ్చాయండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైన తేలుతూ ఉంది, అండ్ వాటర్ కూడా ఇంకిపోయాయి. సో ఇంకొంచెం పులుసు ఉంది కాబట్టి నేను కొద్దిగా డ్రైగా కావాలనుకుంటున్నాను. సో ఇంకొద్దిసేపు ఉడకనిద్దాము దీన్ని. ఒకసారి ముక్క ఉడికిందో లేదో తీసి చూద్దామండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. చూసారు కదండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్.